గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్. ఓవరాల్గా నిఫ్టీ 32 పాయింట్స్ ప్లస్లో 21,544 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా మనకి 30 పాయింట్స్ ప్లస్లో 71,386 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో ఇవాళ మిడ్ సెషన్ తర్వాత హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్స్లో కనిపించింది. ఒక దశలో 21,715 పాయింట్ల గరిష్ట స్థాయి దాకా వెళ్ళిన మార్కెట్స్ అక్కడి నుంచి స్టీప్ ఫాల్ ఆల్మోస్ట్ 180 పాయింట్స్ దాకా 170 పాయింట్స్ దాకా పీక్ నుంచి ఏ పాయింట్ ఏ దశలో కూడా కోలుకున్న దాఖలాలు లేకుండా మార్కెట్స్ ఏకబిగిన పైనుంచి పడుతూనే వచ్చింది, ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా. సో అటు సెన్సెక్స్ కూడా ఇదే పరిస్థితి మనం మిడ్ సెషన్ తర్వాత చూసాం. అంటే ఒక్కసారిగా ఏమైంది, అంటే ఒక్కసారిగా ఎంత మార్కెట్ పతనం అవ్వడానికి రీజన్ ఏంటి అన్న దాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూసాము. నిన్న అమెరికన్ మార్కెట్స్లో వచ్చిన పాజిటివ్ సంకేతాలు ఐటీ స్టాక్స్ కొద్దిగా ముందుకు తీసుకెళ్లే మార్కెట్స్ని ఇవాళ ఉదయం ప్రారంభంలో. బట్ బ్యాంక్ స్టాక్స్ సడన్గా మార్కెట్ని కిందికి డ్రాగ్ చేయడము, 0.5% మేర బ్యాంక్ నిఫ్టీ కూడా కిందికి రావడం ఓవరాల్గా ఇండెక్స్ని కిందికి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నిఫ్టీ ఆటో 1%, నిఫ్టీ మెటల్ 0.8, నిఫ్టీ 80 1/2% మేర లాభపడినప్పటికీ, బట్ ఓవరాల్గా మాత్రం సడన్ వీక్నెస్ మార్కెట్స్లో ఉన్నట్టుండి అక్కడ కనిపించింది. అండ్ మిగిలిన రీజన్స్ కూడా ఒకసారి మనం చూసినట్టయితే అవన్నీ తర్వాత చూద్దాం. ఈలోపు టెక్నికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి మనం చూసినట్టయితే వాళ్ళగా నిఫ్టీ 21,850 అలాగే 21,500 బ్రాడ్ రేంజ్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మల్టిపుల్ లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మనకు ఏదైతే ఈ 21,800 21,850 లెవెల్స్ ఉన్నాయో అక్కడ డౌన్ సైడ్ బ్రీచింగ్ పదే పదే జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 20-డే మూవింగ్ యావరేజ్ అయిన 21,453, 50% ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ 21,406 దగ్గర గట్టి లెవెల్స్, గట్టి సపోర్ట్ లెవెల్స్కి మార్కెట్స్ ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ క్వశ్చన్ ఉన్నట్టే ఉంది. బట్ ఆ లెవెల్స్ కూడా బ్రీచ్ అవుతే మనం లోయర్ లెవెల్స్కి మరింతగా వెళ్ళే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ షార్ప్ డిక్లైన్ అయితే మనం చూడవచ్చు. ప్రీవియస్ డేలో 47,387 బ్రీచ్ చేసి మరీ కిందికి వచ్చింది. ఇది ఒక మరింత వీక్నెస్ని ఇది సూచిస్తుంది. బట్ 47,000 46,900 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీకి ఒకటి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న స్ట్రక్చర్, ఈరోజు ఉన్న స్ట్రక్చర్ వరకు అయితే బుల్స్కి ఫేవరబుల్గా ఉంది అని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్న మాట. ఇదే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసినట్టయితే స్టాక్స్ పరంగా మనం ఒక్కసారి డీప్గా వెళ్ళి అనలైజ్ చేసుకున్నట్టయితే స్టాక్స్ పరంగా ఇవాళ బొరోసిల్ ఆల్మోస్ట్ 9.5%, ఐఆర్బి ఇన్ఫ్రా 9%, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఎన్బిసిసి, జేఎస్ఎఫ్సి లాంటివి ఒక 6.5 నుంచి 10% మేర ఈ మార్కెట్లో కూడా లాభపడగా, నష్టపోయిన వాటిలో పాలిక్యాప్ 9% డౌన్, జీ ఎంటర్టైన్మెంట్ 8%, ఆల్కార్గో 7.5%, వోడాఫోన్, క్యాప్రే గ్లోబల్ లాంటివి 4 నుంచి 6% దాకా నష్టపోయాయి. జీ ఎంటర్టైన్మెంట్కి ఇవాళ ఎందుకు 8% ఒక దశలో 13% దాకా నష్టపోయింది స్టాక్ ప్రారంభంలో, కాకపోతే డీల్ కాల్ ఆఫ్ కాలేదు అని చెప్పి జీ ఒక ప్రకటన ఇవ్వడము, స్పష్టమైన జీ ఒక రీజాయిండర్ ఇవ్వడం లాంటివి చూస్తే మేబీ దాని నుంచి కొద్దిగా మళ్ళీ అప్టిక్ తీసుకుంది. ఇది ఒక బేస్లెస్ రూమర్గా, ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ వార్తగా ఇది జీ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. బట్ ఓవరాల్గా స్టాక్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం ఇవాళ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. 52-week హై హిట్ చేసిన వాటిలో ఏబీబీ, అదానీ పోర్ట్స్, ఆలోక్ ఇండస్ట్రీస్, ఏంజల్ వన్, అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి. 52-week లో టచ్ చేసిన జాబితా ఏం కనిపించలేదు కానీ, బట్ ఓవరాల్గా నిఫ్టీ 50లో బ్రిటానియా, నెస్లే, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్ 1 శాతం వరకు నష్టపోయిన స్టాక్స్ జాబితా ఇది. హీరోమోటో, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లాంటివి 1.5 నుంచి 2.5% మేర లాభపడిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్గా స్టాక్స్ గురించి మనం ఒకసారి చూస్తే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ స్టాక్ని టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నారు. ఈ స్టాక్ ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఒక అంటే 3 నుంచి 4 వారాల సమయాన్ని ట్రేడ్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళు 250 రూపాయలు టార్గెట్ ప్రైస్తో ఈ స్టాక్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ ఇప్పటికే వారంలో 12% మేర పెరిగిందని చెప్పి టెక్నికల్ అనలిస్టులు సూచిస్తున్నమాట. అండ్ స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తారు మోస్ట్లీ
225-230 రేంజ్లో బై చేసి 250 రూపీస్ టార్గెట్ ప్రైస్ పెట్టుకుని 215 రూపీస్ స్టాప్ లాస్ దగ్గర పెట్టుకోవచ్చు ఒక 3 వారాల కాలానికి అన్నట్టుగా ఇక్కడ క్షితిజ్ ఆనంద్ అన్న ఆయన రిపోర్ట్ రాస్తున్నారు. గోల్డ్మ్యాన్ సాక్స్ అప్స్ నిఫ్టీ 24 ఎండ్ టార్గెట్ 23,500. సో నిఫ్టీ ఓవరాల్గా 7,23,500 పాయింట్ల గరిష్ట స్థాయిని టచ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇయర్ టార్గెట్ని 23,500కి ఇవ్వడం చూసాం. అయితే ఎందుకు అంటే మ్యాక్రో ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఎర్నింగ్స్ స్థిరంగా కనిపిస్తున్నాయి, ఇండియన్ ఈక్విటీలోకి ఫారిన్ ఫ్లోస్ పాజిటివ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా మేజర్గా ఈ స్థాయిలో నిఫ్టీ పర్ఫామ్ చేయడానికి రీజన్గా ఇక్కడ గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్తోంది. మిస్డ్ ఛాన్స్ టు క్యాచ్ అనదర్ పిఎస్సి బ్యాంక్ బస్ బెకన్స్. ఇక్కడ పిఎస్సి బ్యాంక్స్ ఎంత స్థాయిలో రిటర్న్స్ ఇచ్చామో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. చాలా స్టాక్స్ లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా 50 నుంచి 66% మీరు గరిష్టంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటర్న్ ఇవ్వగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 51% మీరు రిటర్న్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా కనిష్టంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తే గరిష్టంగా దాదాపు 50% మీరు రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకా ఇందులో ఏ స్టాక్స్లో పొటెన్షియల్ ఉంది అన్న అంచనాకు వస్తే ఇక్కడ జేఎం ఫైనాన్షియల్ కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా టార్గెట్ 270, సెంట్రల్ బ్యాంక్ 485 టార్గెట్, పిఎన్బికి 88 టార్గెట్ ప్రైజెస్తో డౌన్ సైడ్ రిస్క్ 10% దాకా సూచిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 800 రూపాయల దాకా టార్గెట్ ప్రైజెస్తో అప్ సైడ్ పొటెన్షియల్ 20% దాకా ఉంది అనేది జేఎం ఫైనాన్షియల్ చెప్తున్నమాట. అంటే ఒకవేళ పిఎస్యూ బస్ ఏదైనా మిస్ అవుతే సో ఇంకా కొద్దో గొప్ప బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొమెంటం ఉంది, పాజిటివ్నెస్ ఉంది అనేది ఈ స్టోరీ సారాంశం. టాటా మోటార్స్ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేశాయి. జేఎల్ఆర్ Q3 నెంబర్స్ పటిష్టంగా రావడం, మెరుగ్గా ఉండడం దీనికి కలిసి వచ్చిన అంశం. ఆఫ్టర్ ద కంపెనీ రిపోర్టెడ్ 27% అప్టేక్ ఇన్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ హోల్సేల్ సేల్స్ ఫర్ ద క్వార్టర్ ఎండ్ December 30. అదొక మేజర్ న్యూస్ అది. అండ్ అయోధ్యలో ఈ 2D 3D మ్యాప్ను తయారు చేస్తున్న కంపెనీ ఈ న్యూ ఇండియా ప్లాట్ఫామ్ ఇంటిగ్రేట్స్ కట్టింగ్ ఎడ్జ్ 2D నావిగేషన్ అండ్ 3D డిజిటల్ ట్విన్ ఆఫ్ ద ఎంటైర్ సిటీ, ఆఫరింగ్ ఏ అన్పారలల్డ్ అండ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూజర్స్. సో యూజర్స్కి అయోధ్య మ్యాప్ని తయారు చేస్తున్న కంపెనీ జెనసిస్ ఇంటర్నేషనల్ అన్న స్టాక్ ఇవాళ కూడా 7% మేర పెరిగి 487 రూపాయల మార్క్ని టచ్ చేసింది. గత కొద్ది కాలం నుంచి ఈ స్టాక్లో అయితే యాక్టివిటీ ఉంది. వీళ్ళు గతంలో ఈ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా నుంచి మక్కా డిజిటల్ మ్యాప్ని ట్విన్ మ్యాపింగ్ తయారు చేయడానికి కూడా కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ ఇది. ఓవరాల్గా 1,800 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. గత 3 నెలల కాలంలో 34% మేర స్టాక్ పెరిగింది. 3 ఏళ్ల కాలంలో స్టాక్ 6 రెట్లు పెరగడం కూడా ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. అలాగే ఈ అయోధ్య అన్న పేరుతో పాటు మరొక స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరగడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు, లక్షద్వీప్. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ మాల్దీవ్స్ని బాయ్కాట్ చేసి, మాల్దీవ్స్ని బ్యాన్ చేసి లక్షద్వీప్ టూరిజాన్ని పెంపొందించండి అంటూ ఓవరాల్గా సోషల్ మీడియాలో ఒక విపరీతమైన ప్రచారం నడుస్తుంది. వాళ్ళు మన మీద రెసిస్ట్ రిమార్క్స్ చేయడము అండ్ దానికి తోడు ఇండియాను చులకనగా చూసే పద్ధతిని మాల్దీవ్స్ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మాల్దీవ్స్ ఎందుకంటే పూర్తిగా మన దేశం మీద ఆధారపడి టూరిజం మీద బతుకుతున్న ఆ దేశం మనల్ని కామెంట్ చేయడం అనేది నిజంగా హాస్యాస్పదమైన దీనిగా చూడవచ్చు. సో అందువల్ల మాల్దీవ్స్ని పూర్తిగా పక్కన పడేసి లక్షద్వీప్ని టార్గెట్ చేయాలి, లక్షద్వీప్లో టూరిజం పెంచుకోవాలనుకుంటున్న ఈ తరుణంలో లక్షద్వీప్ ఆధారంగా వ్యాపారం నిర్వహిస్తున్న ప్రవేగ్ అన్న కంపెనీ, అంటే అక్కడ లగ్జరీ టెంట్ రిసార్ట్స్ని ఈ టూరిస్ట్ ప్లేసెస్లో ఆఫర్ చేస్తున్న కంపెనీ ప్రవేగ్, ఈ స్టాక్ గత 3 రోజుల కాలంలోనే 43% మేర పెరిగింది. స్టాక్ దాదాపు 1,187 రూపాయల ఆల్ టైమ్ హై హిట్ మార్క్ని హిట్ చేయడం అయితే ఇక్కడ చూసాం. బట్ ఓవరాల్గా ఇవాళ 12-20 అంటే ఇది పాత అది 12-20% అప్పర్ సీలింగ్ దగ్గర స్టాక్ అయితే లాక్ అయింది. సో స్టాక్లో ఉత్సాహం అయితే ఉంది. అండ్ దిస్ గుజరాత్ బేస్డ్ స్మాల్ క్యాప్ కంపెనీ దట్ రీసెంట్లీ వన్ ఎ కాంట్రాక్ట్ టు డెవలప్ 50 టెంట్స్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. సో ఓవరాల్గా ఈ యూనియన్ టెరిటరీలో 50 టెంట్స్ అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్ట్ కూడా దక్కించుకుంది కాబట్టి, సో ఇప్పుడు కనుక టూరిజం పెరిగితే పరోక్షంగా వాళ్ళకి లాభాలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి ఈ స్టాక్లో స్ట్రాంగ్ చేసాం. బట్ ఈ 2 స్టాక్స్ ఏదైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన 2 స్టాక్స్ ఉన్నాయి, జెనసిస్ ఒకటి ప్లస్ ఈ ప్రవేగ్ అన్న స్టాక్స్, చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా విపరీతమైన వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న కంపెనీలు ఇవి. సడన్గా ఇలాంటి స్పర్ట్స్ వస్తాయి, ఇలాంటి స్టాక్స్లో ఇరుక్కుంటే బయటపడడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు. జీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం.
అండ్ మెయిన్ జీ ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇంకా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్న స్టాక్ కూడా ఒక 300% మేర పెరిగింది ఏప్రిల్ 2023 కాలం నుంచి. ఇవాళ కూడా స్టాక్ ఒక 11% మేర పెరగడం చూసాం. హెవీ వాల్యూమ్స్తో స్టాక్ అయితే పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్లకు సుర్కా లిగ్నైట్ మైన్ గుజరాత్లో వీళ్ళు తమ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి వాళ్ళకి అనుమతి లభించింది. దీంతో వాళ్ళకి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ రావడం వల్ల మేజర్ బూస్ట్ ఇది కంపెనీకి. ఇక్కడ సబ్స్టాన్షియల్ రెవెన్యూ గ్రోత్ ఉండే అవకాశం ఉంది ఈ సెగ్మెంట్ నుంచి అనేది వీళ్ళు ఆలోచిస్తారన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ఉన్న 3 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని 5 మిలియన్ టన్నుల సామర్థ్యానికి పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు 70% దాకా అప్సైడ్ పొటెన్షియల్ దీనికి ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా బిజినెస్ పెంచుకునేందుకు స్టాక్ అయితే ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగింది. సో ఇలాంటి స్టాక్స్లో వెంటబడే ముందు కొద్దిగా జాగ్రత్త పదే పదే చెప్పేది. ఇక్కడ మోతీ సన్స్ జ్యువెలర్స్ ఈ మధ్యకాలంలో లిస్ట్ అయిన స్టాక్ ఇది. ఇవాళ కూడా 20% అప్పర్ సీలింగ్లో స్టాక్ అయింది. ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ నుంచి రోలింగ్ సెగ్మెంట్లోకి స్టాక్ మార్చిన తరుణంలో స్టాక్లో జంప్ చూసాం. 55 రూపాయలు ఇష్యూ ప్రైజ్లో వచ్చిన స్టాక్ ఇది. అప్పట్లోనే మనకు దాదాపు 180 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఇష్యూకి అయితే అయింది. సో ఇలాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సో ఇవి మేజర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.